వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి వ్లాగు పార్ట్ టూ అండి ఆల్రెడీ వ్లాగు పార్ట్ వన్ పెట్టేశాను బారసాల బ్లాగ్లో తీసిన వీడియోస్ ఎక్కువగా అవడం వల్ల ఇలా టూ డేస్ పెట్టాల్సి వస్తుంది అలాగే టూ వీడియోస్ లాగా డివైడ్ చేసి పెట్టాల్సి వస్తుంది అండి ఫస్ట్ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ లేచిన కాంచి వదినకు ఓడి బియ్యం పోసేదాకా ఉంది అండి అందులో నేను కాటుక పెట్టేది ఉంది మా చిన్నలుడికి ఇప్పుడు ఈరోజు వ్లాగ్లో వచ్చేసి వదినకి ఏమేం గిఫ్ట్స్ వచ్చాయి ఎవరెవరు బట్టలు పెట్టారు అలాగే చిన్నోన్ని తొట్టెల ఎలా వేస్తున్నాము అనేది ఈ వ్లాగ్లో చూడండి అలాగే నైట్ కూడా ఎలా మాట్లాడుకున్నాము మేము దాదాపు ఇంకా ఇప్పటి నుంచి నైట్ వరకు ఎలా ఎంజాయ్ చేశాము అనేది మీకు ఈ వ్లాగ్లో కంప్లీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ వచ్చేసి మా అత్తమ్మ మామయ్య వాళ్ళు పెడుతున్నారండి బట్టలు చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఎప్పుడు మీ అత్తమ్మ మామయ్యని చూపించరు అనేసి ఇక మీద నుంచి చూపిస్తానండి ఫస్ట్ అత్తమ్మ మామయ్య బట్టలు పెట్టారు అలాగే గోల్డ్ కూడా పెట్టారండి వన్ గ్రామ్ గోల్డ్ పెట్టేశారు ఊరు నుంచి అత్తమ్మ చేయించుకొని వచ్చింది చిన్న ఉంగరం ఆ ఉంగరం పెట్టేశారు బట్టలు పెట్టారు తర్వాత మేం పెడుతున్నామండి మేము వచ్చేసి ఏమేమి తీసుకొచ్చాము అనేది నేను ఒక వీడియోలో కూడా పోస్ట్ చేశాను అన్న వదినకు అలాగే అల్లుళ్ళకు ఏం తీసుకెళ్తున్నాను అనేది నేను తేజు ఇట్లా ఫస్ట్ బర్త్డే చేసినప్పుడు ఊర్లో గ్రామ్ బంగారం పెట్టానండి అప్పుడు ఇంకా మా బాబు చేసినప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇంకా మా చిన్నల్లుడికి మొలతాడు వెండి మొలతాడు అలాగే అన్నే వాళ్ళకి బట్టలు తీసుకెళ్ళాను ఇంకా బట్టలు పెట్టేసి మొలతాడు పెట్టేసి ఫోటోలు కూడా దిగుతూ ఉన్నాము ఫోటోలు దిగేటప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్రదీప్ అన్న అను ఇంకా ముఖ్యంగా బాబాయ్ తర్వాత రంగవన్న సంపదన్న కావ్యవదనే సంధ్యవదనే వీళ్ళందరూ ఫుల్ జోక్స్ వేసుకుంటూ నవ్వించారు అవన్నీ మీకు వినిపిద్దాం అనుకున్నాను కాకపోతే పిల్లలు వచ్చేసి ఫోన్ చూస్తూ ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు మ్యూజిక్ పెట్టుకొని మరీ చూశారు కొంతమంది వేరే పిల్లలు అందుకోసం ఇంకా నేను మేము బ్యాక్గ్రౌండ్లో ఏం మాట్లాడుకున్నాము అనేది చూపించలేకపోయాను ఈ వీడియోలో కానీ అక్కడక్కడ వస్తుంది అది చూడండి ఓకేనా వదినకు ఈసారి మంచి శారీ తీసుకున్నానండి ఇది నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈసారి ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను అసలు మేము ఎక్కడ షాపింగ్ చేసామనేది మీకు బ్లాగులలో చూపించలేదు కదా ఇంకా వీడియోస్ తొందర తొందరగా పెట్టడం వల్ల చూపించలేకపోయాను తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్లు కంపల్సరీ చూడండి ఓకేనా మేము బట్టలు పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చేసి పిన్ని వాళ్ళు పెడుతున్నారు ఇంకా పిన్ని వాళ్ళు కూడా తువాలా అలాగే వదినకు చిన్న పొటోనికి బట్టలు తీసుకొచ్చారు అండి అందరూ కూడా ఫోటోలు దిగేటప్పుడు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే వెనకాల నుంచి అందరూ నవ్విస్తూ ఉన్నారు ఇంకా చెప్పాను కదా ఎవరెవరు నవ్విస్తున్నారు ఏంటి అనేది ఇంకా స్మైల్ ఫోటో అంటారు కదా కెమెరామ్యాన్ అలా అన్నప్పుడల్లా అందరికీ నవ్వు వస్తూ ఉంది అండి ఎందుకంటే ఇంకా చెప్పాను కదా ఫంక్షన్ అంటే అలానే ఉంటుంది తేజ్ కనుకేమో ఫుల్ నిద్ర వస్తుంది అండి వాడు ఎర్లీగా లేచాడు ఈరోజు అంటే వానికి ఎర్లీ అండి అందుకే నిద్ర వస్తుంది ఇంకా వాళ్ళు నవ్విస్తా ఉన్నారు అల్లం వెల్లిగడ్డ అనేసి సంధిపన్న వాళ్ళు తర్వాత రమ్యవజ్ఞ వల్ల అమ్మ ఇంకా వాళ్ళ బ్రదర్ పెడుతున్నారండి బట్టలు తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూస్గా పెడతానే ఉన్నారు ఫ్రెండ్స్ ఇట్లా బట్టలు వచ్చేసి ఇంకా తేజ్గా అనుకోమో నిద్ర వస్తుంది అందుకే కొద్దిగా ఇట్లా చేస్తున్నాడేమో అనేసి మాకు అనిపించింది ఇంకా చిన్నోడైతే లాలిపీక ఉంది కదా అది తేనె వచ్చేది నిప్పులా ఏదో అంటారు దాన్ని అది నోట్లో పెడితే వాడు గమ్మున పడుకున్నాడు అన్నట్టు కానీ వానికి బాగా ఆకలేనప్పుడే లేస్తున్నాడు అండి ఆల్రెడీ ఒకసారి లేచి పాలు తాగాడు మళ్ళీ ఇంకెప్పుడు లేస్తాడో తెలియదు మళ్ళీ లేస్తే మళ్ళీ ఆగమాగం చేస్తాడు మమ్మల్ని ఇంకా వానికి చూసారా నోట్లోనే పెట్టాము ఈ రోజంతా కొద్దిగా ఉంచాలి అనేసి తర్వాత అమ్మ వచ్చేసి గోల్డ్ పెడుతుంది అండి చిన్న అల్లునికి వచ్చేసి అమ్మ అద్దతులం బంగారం చేపించింది ఊర్లో చేపించింది అండి అత్తమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చారు మళ్ళా ఇద్దాంసేపు అయినా తీసుకునే లేవట్టు కాదు లేవట్టు అవన్నీ ఉండేసరికి వర్తలు లేకుంటే ఎప్పుడో ఎక్కువ ఉండను అట్లా డ్రెస్ మీద మొలుతాడు పెట్టుకున్నట్టుంది పెట్టుకున్నట్టుంది ఇంకా వీళ్ళు వచ్చేసి వదినే వాళ్ళ పుట్టింటి తరపు వాళ్ళండి లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో వదినే వాళ్ళ అన్నయ్య ఇంకా రైట్ సైడ్ ఉందేమో వాళ్ళ అక్క అండి ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు బట్టలు పెట్టేది వాళ్ళ అన్న వదినే వీళ్ళు ఇక్కడనే ఉంటారనుకుంటా మాకు కూడా కరెక్ట్గా తెలియదు వాళ్ళు పుట్టింటి వాళ్ళు అంటే అప్పుడప్పుడు చూస్తున్నాం కాబట్టి ఈ మధ్యలోనే అర్థమవుతా ఉంది అన్నట్టు చాలామంది అడుగుతున్నారు కదా వదినే వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఎప్పుడు రారా అనేసి అందుకే ఈ బ్లాగ్లో మీకు చూపించానండి వదిన వాళ్ళ అక్క బావ అండి వీళ్ళు

మమ్మీ అట్లా పట్టుకొని ఇక్కడ చూడండి ఒకసారి ఉయ్యాలి దగ్గర ఓకే ఇలా చూడాలి ఎంత తొందర ఇలా చూడండి भनका होत त पार होत न पार अरे इकी मातांनी जबरदस्ती रे देऊ इ दाळुडी मिटिंग मार तीन बस तीन बस किन होत रे हे पेन अरे आम्ही वया संदाचलो सगळे रेडी सर नुचो नंदर

ఇంకా చిన్నోనికి పేరు పెట్టడం కంప్లీట్ అయిపోయింది అండి మీకు ఆల్రెడీ వెనకాల బ్యాక్గ్రౌండ్లో చూస్తే మా చిన్న అల్లుని పేరు అర్థం అయ్యే ఉంటుంది అర్థం కాని వాళ్ళకు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా తర్వాత సంపతన్న వాళ్ళు వచ్చేసి కడాలు తీసుకొచ్చారు అండి కాళ్ళ కడాలు అవి తొడుగుతా ఉన్నారు మా చిన్న అల్లునికి రెండు మొలితాళ్ళు ఇంకా కడాలు వేరే వాళ్ళు కూడా తెచ్చారు వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా సంపదన్న వాళ్ళు కూడా తీసుకొచ్చారు అండి ఇంకా పేరు పెట్టి పిలవాలి కదా సంధ్య నేను ఇంకా కావ్యవదనకు వెనకాల ఇట్లా వీపు మీద కొట్టాలి అనేసి డిసైడ్ అయ్యాము నేను కొట్టాను కొద్దిసేపు అది వీడియోలో లేదు ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసి బాగానే అవుతుంది టూ థర్టీ అవుతుందో త్రీ ఇంకా భోజనాలు కూడా అందరు చేస్తూ ఉన్నారు అండి రుమాల్ రోటీ వచ్చేసరికి లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా అన్ని భోజనాలు అప్పుడే రెడీ అయిపోయాయి వాటి కోసమే వెయిటింగ్ ఇంకా అందరూ కూడా బోన్ చేస్తూ ఉన్నారు ఇంకా ఫోటోలు దిగే వాళ్ళం ఫోటోలు దిగుతానే ఉన్నాము ఫస్ట్ మా అత్త మామతోని అన్నయ్య వద్దనే నేను ఇంకా మా వారు దిగుతున్నామండి ఇవి ఇంకా అన్నీ కూడా మా ఫ్యామిలీ ఫొటోస్ వస్తూ ఉంటాయి ఇందులో అలాగే ఫొటోస్ పెట్టలేదు ఏంటి అక్క అనేసి చాలా మందికి అనిపించవచ్చు ఫొటోస్ వచ్చేసి నేను సపరేట్గా ఒక చిన్న వీడియో లాగా షేర్ చేస్తానండి అసలు ఎన్ని ఫోటోస్ దిగాము అనేది నాకు కూడా ఐడియా లేదు అందుకే మీకు నేను ఒక చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను కాదు అది సపరేట్గా పెట్టేస్తాను అది నచ్చిన వాళ్ళు చూడొచ్చు ఆ ఫొటోస్ అన్నీ కూడా ఇంకా మా అత్త మామ వచ్చేసి వాళ్ళ మన్మళ్ళతోని ఫోటో దిగుతా ఉన్నారు మా ఇద్దరు పిల్లతోని పిల్లలతోని అలాగే చిన్న తేజ్గాన్తోని తర్వాత వచ్చేసి మేము ఫోటో దిగుతున్నామండి మా చిన్న అల్లుడితోని ఇంకా తేజు ఎందుకు కనిపించట్లేదు అనేసి చాలా మందికి డౌట్ రావచ్చు తేజు వచ్చేసి పడుకున్నాడు అండి వానికి నిద్ర అస్సలు ఆగలేదు మార్నింగ్ లేవడం వల్ల అందుకే పాపం అన్నం తినకుండానే ఫోటోలు దిగినాక వెంటనే పడుకుండి పోయాడండి వాడు తొట్టెలే వేసేది కూడా చూడలేదు వాన్ని లేకుంటే ఊరికే తమ్ముడిని నేనే ఉయ్యాలిప్తా అనేవాడు ఇంకా మా వారు నేను చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా ఫోటో దిగడం అండి అందరూ బ్యాక్గ్రౌండ్లో ఎడిస్తూ ఉన్నారు అంటే స్టూల్ అయ్యన్నా టేబుల్ అయ్యన్నా ఏం వేయాలి అనేసి అందరు అడుగుతూ ఉన్నారు రంగం ఇంకా బాబాయ్ అందరూ ఇంకా చెప్పాను కదా ఎవరెవరు అనేసి మా వద్దే అందరు ఎగుతాలు చేస్తూ ఉన్నారు నన్ను ఎందుకంటే మా వారు హైట్ ఉంటారు నేను హైట్ తక్కువ ఉంటాను కదా అందుకోసమండి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ ఫోటో ఇదంతా కూడా ఇంకా మా ఇంట్లో మాత్రం మా అన్నయ్య నేనండి మాకు ఎవరు లేరు ఇంకా మా డాడీ వచ్చేసి లేరు మీకు ఆల్రెడీ చెప్పేశాను అందుకే మా అత్తమ్మ మామయ్య వాళ్ళతోని మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇట్లా ఫోటో దిగడం హ్యాపీగా అనిపించింది మా పెద్దళ్ళుడు ఒక్కడే మిస్ అయ్యాడు ఇందులో ఇంకా వాన్ని ఫోటో ఫ్రేమ్ కడిగిచ్చేటప్పుడు యాడ్ చేస్తారంట ఇంకా ఫోటోలు దిగాము తర్వాత సంపదన్న వాళ్ళు ఎత్తుకున్నారు చిన్న వాళ్ళుని ఇంకా సంపదన్న వాళ్ళు రంగమన్న వాళ్ళు వీళ్ళందరూ ఎత్తుకున్నారు కాకపోతే కొన్ని కొన్ని వీడియోస్ తీయలేదు అండి కొన్ని కొన్ని పనుల వల్ల ఇంకా మా వారు పిన్ని వాళ్ళు అందరూ అన్నం తినేశారు తిన్న తర్వాత స్వీట్ వచ్చేసి కా మీటా పెట్టారండి అది తింటా ఉన్నారు తిన్న తర్వాత మేము దాదాపు కో ఏమో అన్నం తిన్నాము ఫోర్ థర్టీకో కో వద్దనే నేను ఇద్దరం కలిసి తినేసి ఇప్పుడే కిందికి వచ్చాము మేము కిందికి వచ్చేసరికి మంచిగా వీళ్ళు పడుకున్నారండి ఎక్కడోళ్ళు అక్కడ అప్పుడే తిన్నారు కదా ఇంకా ముచ్చట పెట్టుకుంటూ అట్లానే పడుకున్నారు తేజ్గాడ వచ్చేసి ఇప్పుడే వీళ్ళందరూ వచ్చిన తర్వాత లేచాడు ఇంకా ఎవరి చేతిలో చూసినా ఫోన్ కనిపిస్తానే ఉంది కదా ఇంకా మాట్లాడుకుంటూ జోక్స్ వేసుకుంటూ పడుకున్నారు ఇంకా ఈ రూమ్లో బెడ్రూమ్లో వచ్చేసి పిండి తర్వాత రంగం ఉన్న వాళ్ళ అమ్మ పెద్దమ్మ తర్వాత మా అత్తమ్మ ముగ్గురు పడుకున్నారండి అలాగే చిన్నోన్ని కూడా ఈ రూమ్లోనే పడుకోబెట్టేసాము వానికి వెళ్తురు ఉంటే సరిగ్గా నిద్ర పట్టడం లేదు అలాగే ఇంకా అల్లరల్లరుంటే కూడా నిద్రపోవట్లేదు అందుకోసం డోర్ పెట్టేశానండి ఇంకా మా పిల్లలు వచ్చేసి బయట ఆడుతూ ఉన్నారు ఇంకా తేజ్గాన్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారండి ఇంకా ఆడడానికి తర్వాత సంధ్య వదినే కావ్య వదినే ఇవన్నీ వీళ్ళిద్దరూ కూడా పైన ఉన్న ఐటమ్స్ అన్ని తీసుకొస్తున్నారండి స్వాతి వదనే తర్వాత స్వప్నక వాళ్ళు పిల్లలు అందరూ వచ్చారు ఫ్రెండ్స్ కాకపోతే ఫంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చారు అయిపోయిన తర్వాత అంటే ఫొటోస్ దిగేటప్పుడు వచ్చారండి ఇంకా స్వప్నక రావడంతోనే తిన్న తర్వాత వెంటనే పనిచేస్తూ ఉంది అండి అన్ని ఐటమ్స్ కూడా కిందికి తీసుకొచ్చింది మార్నింగ్ వచ్చేసి కూరగాయలు అందించడం ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ నేనే అందించానండి వంటలు అతనికి అందుకే ఈవినింగ్ పని వచ్చేసి సంధ్య వదినకు కావ్య వదినకు అప్పచెప్పాను అన్నట్టు ఇంకా అందరం కూడా టీ తాగుతున్నామండి టీ కూడా పెట్టేశాము అందరికీ కూడా సంధ్య వదినే ఇస్తానన్నది టీ అందుకోసం నేను ఇక్కడ కూర్చున్నాను ఇంకా వాళ్ళే పని చేస్తామన్నారు ఆడబిడ్డ కూర్చో పనిచేస్తా అంటే సరే తీ అని చెప్పాను మా పొట్టలో ఏమో వాళ్ళ పని వాళ్ళు చేస్తానే ఉన్నారు తేజు లవి చూసారా ఎట్లా ఆడుతా ఉన్నారో ఇంకా సైకిల్ వాడతొక్కుతా ఉంటే వీడు పిల్లో పెట్టాడు అన్నట్టు ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారండి పిల్లలు వచ్చేసి హ్యాపీగా ఆడుకుంటా ఉన్నారు మేము వచ్చేసి ఇంకా ఇది నైట్ టైం ఫైవ్ థర్టీకో ఏమో టీ తాగము ఇది సెవెన్ థర్టీకో ఎయిట్ తర్వాత నాకు ఐడియా లేదు కానీ ఎయిట్ తర్వాత అనుకుంటా అండి ఇంకా ఎవ్వరికీ కూడా చికెన్ ఇంకా వేరే ఐటమ్స్ తిన్నాం కదా అన్నం అరిగినట్టు అనిపించలేదు అందుకోసం ఇంకా థమ్స్అప్ తెచ్చారు వాళ్ళు అందరి కోసం ఇంకా అన్నే వాళ్ళు మగవాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటా ఉన్నారు మా దావత్ మేం చేసుకుంటున్నాం మా దావత్ అంటే ఏం లేదు జస్ట్ ఇట్లాంటి చిప్స్ థమ్స్అప్ ఇంకా పల్పి సంధ్య కావ్యవద్నే వచ్చేసి థమ్స్అప్ ఇవి స్ప్రైట్ ఎక్కువగా తాగరు ఇంకా అమ్మకు కూడా పడదు అండి అందుకోసం పల్పి పోసాము అమ్మకు థమ్స్అప్ స్ప్రైట్ తాగితే జలుబు అవుతుంది ఇంకా మా పిల్లలకు కూడా ఇట్లా దావత్ కంపల్సరీ కావాలంటారు ఇంకా పెద్దమ్మ వచ్చేసి చూపిస్తూ ఉంది తాగుతున్న బిడ్డ అనేసి ఇంకా ఊర్లో తీసుకుంటున్నాము తాగేటప్పుడు తినేటప్పుడు తింటున్నాము అనేసి చెప్తా ఉంటారు కదా అట్లా చెప్పింది అన్నట్టు నాకు పెద్దమ్మ ఇంకా తేజ్గాడు లవ్వితో వచ్చేసి బయట థమ్సప్ తాగుతూ ఉన్నా ఇంకా మా ఇద్దరు వచ్చేసి బయట కూర్చొని థమ్స్అప్ తాగుతున్నారు ఇంకా ఇంటికి పనికి వచ్చింది కదా ఆ అక్క వాళ్ళ పిల్లలకు కూడా థమ్స్అప్ పోసేసి ఇచ్చానండి ఎందుకంటే వాళ్ళు కూడా పనిచేస్తారు పాపం చిన్న పిల్లలు కదా వాళ్ళకు కూడా తాగాలనిపిస్తుంది కాబట్టి ఇంకా ఆ అక్కకు వాళ్ళ పిల్లలకు పోసేసి ఇచ్చాము ఇప్పటిదాకా వచ్చేసి ఆ అక్క కడిగి ఇంకా బోల్ అన్నీ క్లీన్ చేసి పేయింది అండి వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇంకా మేము వచ్చేసి మా పనిలో ఎంజాయ్ చేస్తూ ఉన్నాము సారీ దావత్ ఎంజాయ్ చేస్తున్నామండి ఇంకా పిన్ని వాళ్ళు పిన్ని తర్వాత సంధ్య కావ్యవదనే కావ్య నేను మా వద్ద ఇక్కడ కూర్చొని తాగుతూ ఉన్నాము హాల్లో వచ్చేసి మా పెద్దమ్మ అత్తమ్మ తర్వాత మా అమ్మ కూర్చొని హాల్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా ఇట్లా తాగేటప్పుడు వచ్చేసి నవ్వడం వల్ల ఏంటో నాకు తెలియదు కానీ బాగా సరణపడింది అండి తింటుంటూ తాగే వరకేమో ఇంకా చిప్స్ తినుకుంటూ థమ్స్అప్ తాగుతూ ఉంటే భలేగా అనిపించింది వీళ్ళకేమో ఏదోలా అనిపించిందట నాకైతే బాగా సరన పడింది అండి ఎవరో బాగా తిట్టుకున్నారో లేకుంటే బాగా సంతోషపడ్డారో తెలియదు అసలు సర్ణ ఎలా పడుతుందో అనేది ఎందుకు పడుతుందో నాకు కూడా తెలియదు మా బాపు ఉన్నప్పుడు పడితే నేను మా బాపు తలుచుకుంటున్నాడేమో అనేసి ఊకే అనుకునేది అన్నప్పుడు దాకా నాకు పోలేదు అండి నేను మళ్ళీ బయటికి వెళ్ళి నీళ్లు తాగేసి వచ్చాను అయినా కూడా పోలేదు ఇంకా థమ్సప్ తాగిన తర్వాత గంట సేపటి తర్వాత అందరం కలిసి అన్నం తింటున్నామండి ఇంకా అందరు మగవాళ్ళు వచ్చేసి బయట ఉన్నారు రూములలో కూర్చున్నారు అందుకే మాకందరికీ ఆకలి అవుతుందనేసి తింటున్నాము ఇంకా నేను ఎందుకు తింటున్నానంటే ఈవినింగ్ టైంలో వచ్చేసి మేము అన్నం తిన్నాం కదా ఫోర్ థర్టీ ఫైవ్కి అప్పుడు ఎక్కువగా తినబుద్ధి కాలేదు ఆకలి అనిపించలేదు అండి లేట్గా తినేసరికి అందుకే ఇప్పుడు అయినట్టు అనిపిస్తే ఇంకా అందరం కలిసి అన్నం తింటున్నాము పిన్ని వచ్చేసి ఎందుకు తినట్లేదంటే పిన్నికి ఏదో ట్యాబ్లెట్ వేసుకునేది ఉంది అట అందుకోసం తినలేదు అండి ఇంకా వదిన వచ్చేసి చిన్నోనికి పాలు ఇస్తుంది అక్కడికే తీసుకురమ్మన్నది ఇంకా అక్కడికే తీసుకెళ్దామనేసి అనుకుంటున్నాము చికెన్ కొంచెం నాకు అస్సలు నచ్చలేదు అండి సాసులు వేశారు బాగానే చేశారు కానీ నాకు స్పైసీగా అనిపించలేదు అందుకే తినబుద్ధి కాలేదు ఇంకా అందరం కూడా కొంచెం చికెన్ కూర సారీ పెసరపప్పు పాలకూర పప్పు ఉండారు ఒకటి అది వేసుకొని ఇంకా పచ్చడి వేసుకొని తింటా ఉన్నాము అండి అందరం ఇక్కడే కూర్చొని తింటా ఉన్నాము చూసారా ఇంకా మేం తిన్న తర్వాత అందరికీ కూడా నేనే వడ్డించాను తిన్న తర్వాత వచ్చేసి ఎక్కడోళ్ళు అక్కడ ఒరిగారండి ఇంకా వీళ్ళకు వడ్డించే వాళ్ళు ఎవరూ లేకుండా పోయారు ఇంకా అమ్మ కూడా టూ డేస్ నుంచి పని చేయడం వల్ల చాతనవ్వట్లేదు అని చెప్పింది ఇంకా సంధ్యవద్దే కావ్యవదని వచ్చేసి ఇప్పుడే తిన్నాం కదా ఇంకా అంటే సరేది అనేసి మళ్ళీ వీళ్ళందరికీ నేనే వడ్డించుకుంటూ వచ్చాను అండి ఇంకా పెద్దమ్మ వాళ్ళు అత్తమ్మ తినేసి పడుకున్నారు మా మామయ్య గారు వచ్చేసి ఇంకా చైర్ మీద కూర్చొని తింటా ఉన్నారు అనుది తినడం కంప్లీట్ అయిపోయింది తొందరగానే తినేశాడు అందుకే టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాడు ఇంకా వీళ్ళందరికీ వడ్డించుకుంటూ ఉన్నాను అన్నం కూర పప్పులు అందరూ తినేసారండి తిన్న తర్వాత వచ్చేసి ఇంకా ఈ తిన్న ప్లేట్లన్నీ ఇస్తరాకులు బయట పెట్టేశాము కొన్ని వదిన చేత కూడా తీయమన్నారు ఎందుకంటే ఈరోజు ట్వంటీ ఫస్ట్ డే కదా ఇంకా తన చేతి మీద కూడా ఒక పది ఇస్తరాకులు ఎత్తితే బాగుంటుంది అనేసి వాళ్ళందరూ చెప్పారు పెద్దవాళ్ళు అందుకే వదిన కూడా కొన్ని ఇస్తరాకులు తీసేసింది అండి ఇంకా తిన్న తర్వాత అందరికీ మళ్ళీ డబల్ కమీటా కావాలి అనేసి చెప్పారు అనేవాళ్ళు సందీపాన్న అన్న అను ఇంకా చింటూ తర్వాత రంగమన్న వీళ్ళందరూ కావాలన్నారు అందుకే అందరికీ మళ్ళీ కప్స్లలో పెట్టి పైకి తీసుకెళ్తున్నానండి ఇంకా కావ్య వదిన వచ్చేసి రంగమన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు సంపతన్న కావ్యవదనే రంగమన్న తర్వాత సంధ్యవదనే రంగమన్న వాళ్ళ మమ్మీ డాడీ అందరూ వెళ్తున్నారు ఎందుకంటే ఇంకా రంగమన్న వాళ్ళ ఇల్లు పెద్దమ్మ వాళ్ళు చూడాలి కదా ఇదివరకు వచ్చారు కానీ ఇంకా అక్కడికి అనేసి చెప్పారు అందుకోసం వాళ్ళకి బాక్స్లో పెట్టేసి ఇచ్చాను ఇంకా మిగతావి అందరికీ కూడా మళ్ళీ కప్పులల్లో పెడుతున్నానండి వీళ్ళందరూ కూడా పైన వాకింగ్ చేసుకుంటూ ముచ్చట పెట్టుకుంటూ స్వీట్ తింటాము అనేసి చెప్పారు నాకు మా అన్నగిట్లా తీసుకురమ్మన్నాడు అందుకే అందరికీ కప్పులలో పెట్టి రెడీ చేసి పెట్టానండి స్పూన్లతో సహా చాలా అంటే చాలా సూపర్గా కుదిరింది అండి డబల్ కమిటా ఇంకా నాకైతే బాగా నచ్చింది దాదాపు నేను మూడు నాలుగు బౌల్స్ తినేసాను అనుకుంటా ఈ చిన్న చిన్న కప్స్ అన్నం కంటే ఎక్కువ ఇవే తిన్నానేమో అనేసి నాకు అనిపించింది ఇంకా సూపర్ అంటే సూపర్గా కుదిరింది అండి మరీ ఎక్కువ లేదు మరీ చప్పగా లేదు నార్మల్గా ఉంది అందుకోసం బాగా నచ్చింది అండి ఇంకా అన్ని తీసుకొచ్చి కిచెన్లో పెట్టేశాము అన్నం ఒకటి మిగిలితే సంధ్య వద్దనే తీసుకొచ్చింది అండి ఈ వ్లాగ్ వచ్చేసి మీకు ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఇంకా అనేవాళ్ళు వెళ్తా ఉన్నారు సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తాము ఓడి బియ్యం వ్లాగ్తో ఓకేనా ఫ్రెండ్స్